రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాల్లో పితృ అమావాస్య పురస్కరించుకుని పెద్దలకు బియ్యం ఇవ్వటం అనేది అనాదిగా వచ్చిన సంప్రదాయం. ప్రజలందరూ ఉదయం నుండి జంగమయ్య బ్రాహ్మణులకు బియ్యం సాంప్రదాయంగా ఇస్తూ ఈరోజు మహాలయ అమావాస్య పర్వదినం సందర్భంగా పెద్దలకు బియ్యం ఇవ్వటం అనేది తరతరాలుగా రావటం జరుగుతుంది. ఈ మహాలయ అమావాస్య సందర్భాన్ని పురస్కరించుకుని భాద్రపద బహుళ పాడ్యం నుండి ఈ రోజు వరకు అమావాస్య 15 రోజులను పితృపక్షాలు అనటం జరుగుతుంది. ఈ పక్షాల్లో ప్రతి మాసం బియ్యం ఇవ్వటం వల్ల పెద్దలందరూ పుణ్యలోకాలకు స్వర్గస్థులైతారని సాంప్రదాయంగా పూర్వం నుండి నడవటం పెద్దలు చెబుతున్నారు. ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున గంభీరావుపేట మండల ప్రజలతో పాటు గ్రామాల ప్రజలు బ్రాహ్మణులకు దానం ఇవ్వటం జరిగింది. భాద్రపద అమావాస్య రోజు నాడు పితృపక్షాలను పురస్కరించుకొని వారు గ్రామంలో ఉన్నటువంటి అందరూ కూడా అన్ని కులాల వారు కూడా సమండ వర్ణం కూడా వాళ్ళ యొక్క మాతృత్వాలకు ఆత్మశాంతి కూర్చాలని చెప్పి ఉద్దేశంతో పెద్దలకు బియ్యం ఇవ్వడం జరుగుతుంది. ఇలా ఇవ్వడం వల్ల వాళ్ళ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళకి ఆ చనిపోయినటువంటి వాళ్ళ యొక్క ఆశీర్వచనం అనేటువంటిది వాళ్ళకి దక్కుతుంది. వాళ్ళు సంతోషంగా పొద్దున్నే స్నానాలు చేసి మడితోటి తీసుకొని వచ్చి బియ్యాలు ఇచ్చిన తర్వాతనే వాళ్ళు ఇంటికి వెళ్ళి భోజనం చేయడం జరుగుతుంది. ఇలా చేయడం వల్ల వాళ్ళ యొక్క వంశంలో ఉన్నటువంటి చనిపోయిన పెద్ద మనసు యొక్క ఆశీర్వాదం అంతా కూడా వాళ్ళకు ముట్టడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా చేయడం చాలా శ్రేయస్కరం. దీన్ని ఇంకా మంచిగా శ్రద్ధగా చేసుకోవడం పౌర్ణమి నుంచెలే, అంటే వినాయక నిమజ్జనం అయిన తర్వాత పౌర్ణమి వచ్చే నుండి అమావాస్య 15 రోజులు పితృపక్షాలు అనేటువంటి కార్యక్రమం జరుగుతుంది.